హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు మన వీడియోలో అందరికీ పనికొచ్చే కొన్ని ముఖ్యమైన చిట్కాలండి ఇవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఇక్కడ మనం చూడబోయేది కత్తెరండి బాగా తుప్పు పట్టేసి నల్లగా వచ్చేసింది చూడండి ఇలా రెస్ట్ పెడితే కత్తెరకి పదును కూడా పోతుందండి మనం ఏదైనా కట్ చేయాలన్నా కట్ అవ్వదు దీన్ని మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా సింపుల్గా మీరు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి కత్తెర నేను తెల్లగా మెరిసిపోయేలాగా చేస్తాను దీన్ని క్లీన్ చేయడానికి మనకు కావాల్సింది రెండే రెండండి సాల్టు అలాగే నిమ్మ చెక్క నిమ్మ చక్కని ఈ విధంగా సాల్ట్లో ముంచి ఇలా రుద్దుతూ ఉంటేనే రస్ట్ అనేది చాలా వరకు పోతుంది తర్వాత కూడా ఒక సింపుల్ ప్రాసెస్ ఉందండి చూస్తూ ఉండండి ఇదంతా ముందుగా ఈ విధంగా బాగా రుద్దాలి రెండు వైపులా ఈ విధంగా నిమ్మ చెక్కని సాల్ట్లో ముంచుతూ కత్తెర మొత్తానికి ఈ విధంగా పట్టించాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే రుద్దాలి ఇలా రుద్దినప్పుడే చాలా వరకు పోతుంది చూసారుగా కంప్లీట్గా ఈ విధంగా రుద్దేసి ఒక పది నిమిషాల పాటు వదిలేద్దామండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడే చాలా వరకు రస్ట్ అంతా పోయి మనకి క్లీన్గానే కనిపిస్తుంది ఇంకేమైనా కాస్త కాస్త మిగిలిన రస్ట్ ఏదైనా ఉంటే పది నిమిషాల తర్వాత ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్తో చూడండి చక్కగా ఈ విధంగా రుద్దేసామంటే భలే షైనింగ్ వచ్చేస్తుందండి మనం ఈ మధ్యనే కొన్న లాగా చక్కగా రస్ట్ అంతా పోయి మెరుస్తూ ఉంటుందన్నమాట పదును కూడా వస్తుందండి మనం నిమ్మ చెక్క సాల్ట్ పెట్టాం కదా కత్తెర ఇంకా పదునుగా కూడా తయారవుతుంది ఇదంతా రుద్దేసిన తర్వాత నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి చూశారు కదా ఎంత బాగా మెరుస్తుందో దీన్ని శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచి రెండు చుక్కల కొబ్బరి నూనె ఈ విధంగా కాటన్లో తీసుకొని సిజర్ అంతా అప్లై చేశామంటే మనకి ఇంకొకసారి త్వరగా రెస్ట్ పట్టకుండా ఉంటుందండి నేను పక్కన స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో నల్లగా ఉన్న కత్తిర చక్కగా మనం తెల్లగా మార్చాం కదా ఈ టిప్ మీకు నచ్చింది కదా ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దామండి మనం ఇంట్లో దూపం వేయాలంటే కనుక బొగ్గుల్ని కాల్చి దాంతోనే కదా దూపం వేసుకుంటాం బొగ్గులతో పని లేకుండా ఇలా కూడా ధూపం వేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట బొగ్గులైతే మనం బయట కొనాల్సి ఉంటుంది కదా వాటితో పని లేకుండా మనం వేస్ట్ అని పారేసే ఈ కొబ్బరి చెప్పలతో కూడా చక్కగా వేయవచ్చు అనమాట చెప్పల్ని ఈ విధంగా ముందుగా స్టవ్ పైన పెట్టి ఒక నిమిషం పాటు ఇలా సిమ్లో పెట్టి కాల్చామంటే చాలా త్వరగా కాలుతాయండి చెప్పలు బాగా ఎండిని అయితే కనుక వెంటనే కాలుతాయి ఇలా కొద్దిగా కాలనిచ్చి మంట ఆర్పేసామంటే మనకి బొగ్గు తయారవుతుందండి దీనిలో మనం ఈ విధంగా ఇంట్లో ధూపం వేసుకోవచ్చు పండుగలప్పుడు శుభకార్యాలప్పుడు పూజలు చేసినప్పుడు మనం ఇలా దూపం వేస్తాం కదా అలాంటప్పుడు చక్కగా మనం వేస్ట్ అని పారేసే ఈ కొబ్బరి చెప్పులతో కనుక వేసుకున్నామంటే మనకి గ్యాస్ కూడా చాలా తక్కువ పడుతుందండి బొగ్గులతో పోలిస్తే టెంకాయ చెప్పు కాలడానికి చాలా తక్కువ టైం పడుతుంది బొగ్గులు కొనే పని కూడా వండదు ఈ టిప్ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం మనం అప్పడాలు వేయించుకోవాలంటే నూనె చాలా పడతాయండి ఎందుకంటే అప్పడాలు కాస్త పెద్దగానే ఉంటాయి కాబట్టి అంత మునిగేంత నూనైతే పోయాల్సి ఉంటుంది అప్పడాలు వేయించిన తర్వాత నూనె నల్లగా అయిపోతుంది కదా కానీ మనం చిన్న టిప్తో ఇలా చూడండి ఇలా ముక్కలుగా చేసి ఒక అప్పడాన్ని నాలుగు ముక్కలుగా చేశాను దీన్ని మనం కొద్దిగా నూనెలో చక్కగా వేయించుకోవచ్చండి తాలింపు కోసము ఎంత నూనె అయితే వాడతామో అంత నూనె వేసి అప్పడాలని ఈ విధంగా వేయించుకోవచ్చు మనకి నూనె నల్లబడి మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తాలింపుకు సరిపడా నూనె తీసుకున్నా కూడా మనకి అప్పడాలు అనేవి చక్కగా వేగిపోతాయండి పప్పు తాలింపు చారు తాలింపులు వేసేటప్పుడు చక్కగా ఈ అప్పడాలను ఈ విధంగా వేసి తర్వాత అదే నూనెలో తాలింపు వేసేసుకోవచ్చు నాకు ఎంతగానో నచ్చిన ఐడియా మీకు కూడా నచ్చుతుందని షేర్ చేశాను మీరు వీడియోని లైక్ చేసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి చెయ్యని వాళ్ళు ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి లైక్ చేస్తారు కదా ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం మనం గోంగూర పచ్చడి కోసమని గోంగూరని ఈ విధంగా నీళ్ళల్లో ఉడికిస్తాం కదండి శుభ్రంగా కడిగి నేను ఈ ప్లేట్లోకి తీసుకున్నాను దాన్ని ఈ విధంగా స్టవ్ పైన కొద్దిగా నీళ్ళని మరిగించి పచ్చడి కోసమని గోంగూరని ఉడకపెడుతున్నానండి మనం గోంగూరతో రకరకాల పచ్చళ్ళు చేస్తాం కదా దానిలో ఇదొకటి అనమాట ఇలా ఉడికించిన తర్వాత మిగిలిపోయిన నీళ్ళని మనం పడేస్తూ ఉంటాము ఈ నీళ్లు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి మనం చక్కగా క్లీనింగ్ ఉపయోగించుకోవచ్చు రాగి ఇత్తడి వెండి ఇలాంటి వస్తువులు చక్కగా మనం ఈ పుల్లగా ఉండే నీళ్లతో క్లీన్ చేస్తే చాలా ఈజీగా మెరుస్తాయండి నేను ఇక్కడ గిన్నెలోకి కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను అలాగే గోంగూర ఉడికించే నీళ్లు కూడా కొద్దిగా తీసుకున్నాను దీంతో ఇప్పుడు నేను రాగి చెంబును క్లీన్ చేసి చూపిస్తానండి మీరు నమ్మలేరన్నమాట అంత బాగా క్లీన్ అయిపోతుంది ఒక కొబ్బరి పీచుతో నేను ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను చూడండి చూసారు కదా జస్ట్ నేను అలా తాకించాను లేదో నలుపంతా పోయి రాగి చెంబు చూసారా ఎంత బాగా మెరుస్తుందో ఇలా మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి మనం ప్రతిరోజు పూజకు ఉపయోగించే వస్తువులు చిన్న చిన్న ఉంటాయి కదా వాటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా గోంగూర ఉడిపించినప్పుడు వస్తే ఈ నీళ్ళని పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు పూజ చేసేటప్పుడు ఆ పూజ సామాన్తో అమ్మడానికి ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇలా అంతారుద్దేసిన తర్వాత ఇప్పుడు ఇంకా నీళ్లతో శుభ్రంగా కడిగి తుడిచి చూపిస్తాను మనం ఇప్పుడే బయట నుంచి కొనుక్కొచ్చిన చెంబులాగా ఎంత బాగా మెరుస్తుందో చూడండి చాలా బాగుంది కదా ఈ టిప్ కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ అండి ఇక్కడ మనం చూడబోయేది జీన్స్ ప్యాంటు మడత పెట్టడానికి ఒక చిన్న ట్రిక్ అనమాట ముందుగా ప్యాంట్ని ఇలా రెండు లెగ్స్ దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి తర్వాత ఈ విధంగా నడుం భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా చూడండి ప్యాంటు కింద భాగాన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేయాలి తర్వాత అలా మధ్యకి ఫోల్డ్ చేసిన తర్వాత మరలా ఈ విధంగా ప్యాంటు లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట అంటే నడుం భాగం వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేవారంటే చాలా నీట్గా ఉంటుందండి మడతలు అస్సలు ఉండవన్నమాట ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఐరన్ కూడా అవసరం ఉండదు త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసినా నీట్గానే ఉంటుందండి ప్రతిసారి చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫోల్డింగే అంత నీట్గా ఉంటుందనమాట ఈ ఐడియా మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా ఇప్పుడు ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం ఇక్కడ మనం చూడబోయేది కరివేపాకుని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఎలా ఉంచాలి అన్నది చూద్దాం మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కరివేపాకు ఊరికూరికే వాడిపోవడము నల్లబడిపోవడము జరుగుతూ ఉంటుందండి అలా కాకుండా ఇక్కడ నేను చెప్పబోయే పద్ధతిలో ట్రై చేయండి రెండు నెలలైనా సరే కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట నేను ఇక్కడ తీసుకుంది మార్కెట్లో తెచ్చిన ఆకు కాదండి మనకి పెరట్లో ఉండే చెట్టు ఆకు అనమాట అందుకే అంత ఫ్రెష్గా ఉంది ఆకు అంతా ఈ విధంగా కాళాల నుండి సపరేట్ చేశాను ఇప్పుడు ఇంకా ఒక గాజు సీసా తీసుకుని దానికి అడుగు వైపున ఇలా టిష్యూ వేస్తున్నానండి ఒక టిష్యూని నేను ఈ విధంగా మిడిల్లోకి కట్ చేశాను దీనిలో ఇప్పుడు ఈ విధంగా కరివేపాకుని పెట్టి తర్వాత మిడిల్లో కూడా ఇలా టిష్యూ పెడుతున్నానండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏదైనా చెమ్మ వచ్చినా సరే ఈ టిష్యూ పీల్చుకుని ఆకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలాగే లేయర్స్ లేయర్స్గా కరివేపాకును సర్దుకోవాలండి తర్వాత పైన కూడా ఒక టిష్యూ పెట్టి మూత పెడితే మనకి రెండు నెలలైనా సరే ఆకు ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వకుండా యూస్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో